మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులు వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులు చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు. మొదలే కళ్ళు కనపట్టలేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగున్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు, అమ్మాయిలు, ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా. ఆ కాలనీ వికలాంగులు అందులు, అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా, బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము, తిండిక మాకు లేదు సార్, స్టవ్ పేట పెట్టుకుంటాం సార్ అంటే కూడా వినయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వల్ల బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు ఇట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది. ప్రమాదం అది. ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీస్ వికలాంగుల గురించి, అంధుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపిస్తారు, చలికి దుప్పట్లు పంపుతారు. ఇక్కడ రాత్రిపూట 1 గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడడం అనేది మేము ఇప్పటివరకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పడున కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాళ్ళ లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వేసింది, పట్టాలు ఇచ్చింది, అడవిలో కట్టుకున్నారు వాళ్ళు. కానీ 6 కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి, బిందె మీద బిద్దె పెట్టుకొని వచ్చి. కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి లైటింగ్, స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను, కరెంటు కనెక్షను, స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి, ప్లస్ 2500 పెన్షన్ 4000 రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా కూడా ఆలోచన చేయలేదు. మీరు నేను అడిగితే వాళ్ళు, వాళ్ళకి మా ఇంట్లో 4 వికలాంగులమే, మా ఇంట్లో 4 అందులమే, 4 కళ్ళు కనపడవు, ఆ 4 ఒక్కరు పెన్షన్ తింటున్నాం 4000 రూపాయలు పెన్షన్ తిని, ఆ 3 పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇండ్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్నాం వాళ్ళు. 4 పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే 4 తర్వాత ఆ పైసలు వస్తే దానిలతో మేము మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు. ఒక అతను ఏడ్చుకుంటూ, రేపు పొద్దునే గృహ ప్రవేశం సార్, మోడల్ రీమోడల్ చేసుకున్నాను ఇంట్లో లోపల, రీమోడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గృహ ప్రవేశం చేస్తామనుకున్నా సార్, అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకున్నా, మొన్ననే చెత్త వేసుకున్నా సార్ నేను అని చెప్పిండు. ఇంకొక ఇంట్లో, నా పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, నేను తీసుకొస్తా అంకుల్ నాకంటే, ఆ అమ్మాయికి కళ్ళు కనబడతలేవు, కళ్ళు కనబడతలేవు, అందురాలు, ఆ లిపి ఉంటుంది అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి,
బ్రెయిలీ బుక్స్, బ్రెయిలీ బుక్ ఉంది నాది, చదువుకునే పుస్తకం ఉంది, ఒకటే పుస్తకం ఉంది. అంకుల్ అంకుల్ అని ఏడిస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేశారట. ఒక వికలాంగుడు పిల్లవాడు, నేను పెయింట్ వేస్తే ఆ పెయింట్ వేసినట్టున్నాయంటే కూడా చిన్న పిల్లోడు, 7వ తరగతి చదువుకున్న పిల్లోడు, వదిలిపెట్టేశారు, వదిలిపెట్టలే. ఇంకో అందురాలు, చిన్నదేవ స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను, ఇద్దరం అక్కడనే ఉంటాం, ఈరోజు వచ్చినాం. మా అమ్మ నాన్న ఎట్లా బతుకుతానని ఏడిస్తే కూడా వినకుండా ఆడపిల్లలు 18 సంవత్సరాలు ఆడపిల్లలు అని చూడకుండా గుంజేసింది. అంటే దీన్ని ఏమి సాధించాలని, అసలు ఏం అది కోట్ల విలువైన భూమియా? అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి. ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి, ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైన కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి, మీరు పట్టాలు ఇవ్వండి. కావాలంటే ఇందిరమ్మ కాలనీ పేరు పెట్టండి, ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వండి, ఇందిరమ్మ ఫోటో పెట్టండి, అభ్యంతరం లేదు. ఏం ఇది కోట విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన. ఇంతమంది పోలీసా, విచిత్రం ఉంది. 400 మంది పోలీసు పోయినరంటే అందుల కాలనీకి వాళ్ళకి మీరు పోలీసులని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుంది ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదవాళ్ళం సార్, తీసుకుపోండి సార్, ఏమైనా ఉంటాయని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందుల కాలనీలో మీరు ఒక్కరు పోయి గుంజి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇండ్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు, పేదవాళ్ళు, పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం, వికలాంగు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు, పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు. మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది. అందుకే కేసీఆర్ గారు, మీరు 6000 చేస్తామన్నారు, 6000 చేసేది లేదు. ఉన్న ఇండ్లు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టిన ఇండ్లను కూలగొట్టడం అనేది అసలు ఏమనిపించట్లేదా? మళ్ళీ రేపు వస్తాం మిగిలిన ఇల్లు కూలగొడతాం. మొత్తం అది ఎంత ఉందండి? టోటల్గా ఉండేది ఒక 3-4 ఎకరాలు ఉండదు. 3-4 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న 50%, మధ్యలో మామూలు కట్టుకున్నారు వీళ్ళు. మామూలుగా కట్టుకున్న వాళ్ళందరూ కూలగొట్టేసినారు, చెత్తి వేసిన వాళ్ళు కూలగొట్టేసినారు, మిగతా వాళ్ళే రేపు వచ్చి కూలగొడతామన్నారంట. మేము పోయినప్పుడు నిద్ర రాదు, తినలేదు, ఉదయం నుంచి రాత్రి వచ్చి కూలగొడితే ఎట్లా, మమ్మల్ని ఎవడు అడుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా వణుక్కుంటా వణుక్కుంటా ఉన్నారు. మనం ఎక్కడ ఉండవు? మనం తెచ్చుకున్న తెలంగాణ దీని గురించేనా? మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ పేదవాళ్ళపైన జులుం చేయడానికా? మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళపైన ప్రతాపం చూపడానిక? ఈ పేదవాళ్ళకు పంచడానికే కదా ప్రభుత్వ భూములు ఉన్నది. వాళ్ళు బట్టలు చీరలు సరిగా లేవు,
జాకెట్లు సరిగా లేవు, చినిగిపోయిన జాకెట్లతో, చినిగిపోయిన చీరలతో 3-4 ఫీట్లు ఉన్నారు కొంతమంది. 3-4 ఫీట్లు చిన్న పొట్టిగా ఉన్నారు, 3 ఫీట్లే ఉన్నారు, 3 ఫీట్లు 3.5 ఫీట్లు ఉన్నారు. 3-3.5 ఫీట్లు ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్లా చేతులు వచ్చినాయి? అది కాలు చేసిన భూమి ఏం చేస్తారు? నెత్తిన కొట్టుకుంటారా? చస్తారా? ఆ భూమితో మీకు ఏమొస్తుంది? ప్రభుత్వం నడుస్తుందా? కోట్లాది విలువైన భూమి అది. ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్ళను వాళ్ళు కాల్ చేయించడంలో అడిటోడు ఎవరు లేడానా? ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు, ఇళ్ళు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇళ్ళు కట్టించినో తెలియదు కానీ ఎన్ని ఇళ్ళు కూలగొడుతున్నారో లెక్కేసుకోండి. ఏ చెరువుల కాడుకోయినా కానీ మీరు పేదోళ్ళకి కూలగొడుతున్నారు, పెద్దోళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? బీదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా? చట్టం తీసుకురండి, ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి, పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి. చేయండి ఆ పని, చేయనప్పుడు చట్టాన్ని సవరించండి, చేసి చేయండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపున్నాను. ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది, ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చింది, ఆ పేదవాళ్ళు మోసపోయే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. ఇన్ని పనులు చేస్తాం, ఇంత పెన్షన్లు పెంచుతాం, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం, మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటేసిండ్రు. 500 పెన్షన్ 4,000 చేస్తే మీరు 4,000 6,000 చేస్తా అంటే నమ్మిన వాళ్ళు. ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇళ్ళు కూలి చేస్తారా? పేదోళ్ళు తెలంగాణలో బతుకొద్దా? పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా? వికలాంగులు అందులు ఇల్లు కట్టుకొని ఉండొద్దా? సొంతంలో గుడిలో ఉండొద్దా? చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనుకటికి బస్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలామంది కనిపించేది. ఈ 4,000 పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు. 4,000 పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు. 4,000 పెన్షన్తో 3 మూటలు కడుపుండా అన్నం పెట్టిండ్రు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమంజసం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి. దయచేసి